بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته سودر لارا سودر منو لارا نينو چپا بوئي امشم ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్మ్మ గారికి హజరతె హసన్ మరియు హజరతె హుసైన్ రజుయల్లాహు అనుహుమా గారు అంటే ఎంత ప్రేమో తెలుసా నేను చెప్పబోయే హదీసు తిరిమిది గల హదీసు గ్రంథములో ఉన్నది హదీసు శ్రద్ధగా వినండి అన మాలికిన్ మాలికన్ అల్లాహు అనుహుమా యకుల్ అర్థం హజరత్ అనసిని మాలిక రజుయల్లాహు అనుహుమా గారు ఈ హదీసుని నకలు చేస్తున్నారు సో ఇలా రసూలుల్లాహి సల్లల్లాహు అలీహి వసల్లమ్మ అయ్యో అహ్లి బైతిక అహబ్బు ఇలేక్ అర్థం ప్రవక్త సొల్లల్లాహాలిహి వసల్లం గారితో ఇలా అడగగా ప్రవక్త సొల్లల్లాహాలిహి వసల్లం గారు మీ ఇంటి వారిలో మీకు ఎవరంటే చలా ప్రేమ అహబ్బు ఇలేక్ అంటే ఎవరంటే మీకు చలా ప్రేమ పాల్ ప్రవక్త సొల్లల్లాహు అలీ వసల్లం గారు ఇలా అన్నారు అల హసన్ వల్ హుసైన్ నాకు హజరతె హసన్ మరియు హజరతె హుసైన్ ఈరిద్దరు అంటే చాలా ప్రేమ ఒక నయకులు ఫాతిమత మరియు ప్రవక్త సొల్లహు అలీ వసల్లం గారు తన బంగారు కూతురు ఫాతిమాతో ఇలా అనేవారు నయ్య ఫాతిమా నా కొడుకులని ఇద్దరినీ పిలుచు కొడుకులు అంటే నా మనమల్ని ఇద్దరినీ పిలుచు మరియు వారిద్దరు అదే హసన్ మరియు అదరైతే హుసైన్ రజ్ అల్లాహు అనుహుమా గారు వచ్చాక ప్రవక్త గారు వారిద్దరిని ఏం చేసేవారు తన మనమల్ని ఫయసు ప్రవక్త గారు వారిద్దరిని ముద్దులాడేవారు హుమా ప్రవక్త మొహమ్మద్ సుల్లాహు అలీహి వసల్లం గారు తన ఇద్దరి మనమల్ని ముద్దులాడేవారు మరియు ప్రవక్త సొల్లల్లాహు అలీహి వసల్లం గారు వారిద్దరిని తన మనమల్ని ఇద్దరిని కౌగలించుకుండేవారు అల్లా తల మన అందరికీ ఇలాంటి ప్రేమని ప్రసాదించుగాక అదే హసన్ మీద అదేలైతే హుసైన్ రజు అల్లాహు అనుహుమా గారి మీద ఇంత ప్రేమని ఈ ప్రవక్తగా ఉన్న ప్రేమలో కాస్త ప్రేమని ఒక భాగం ప్రేమని అల్లా తల మన అందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ ఆలమీన్